एक्सेंज स्पेशल एनफोर्समेंट ब्यूरो नगरम सबस्टेशन परिधिलोनी सीआईडी श्रीनिवासराव आध्वर्यंलो गुंटूरु जिल्ला निजामपट्नम मंडलंलोनी दूलुपूडि ग्रामंलो दाडुलु निर्वहिंचारु। ब्रह्मम अने व्यक्ति दग्गर 10 लीटर्ल नाटुसारानु पोलीसुलु पट्टुकुन्नारु। అదే గ్రామంలో చిరకాల శ్రీను అనే వ్యక్తి దగ్గర 30 లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు। ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు। నగరం ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో సిఐ న నేను మరియు నా యొక్క సిబ్బంది ఈ రోజు నగరం మండలం దూలుపూడి గ్రామం सस्पेक्टेड प्लेसेस चेक चेयेगा चोट 10 लीटर नाटसाराई अतन पेर ब्रह्मम 10 लीटर नाटसाराई ब्रह्मम दग्गर इतनी पेर चिरकाल श्रीनु इतनी दग्गर ड्यूटी पेड लिखर अंटे आंध्र मंदु 30 बाटिल पैबड़ दोरिकिंदि। వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది। ఇందు మూలంగా చెప్తున్నాను డ్యూటీ పేడ్ లిక్కర్ కూడా తగిన పత్రాలు లేకుండా కలిగి ఉండటం అనేది నేరం। ఎక్కడైనా గానీ డ్యూటీ పేడ్ లిక్కర్ 3 బాటిల్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్ళినా గానీ నేరం కింద పరిగణించి ఎస్ఐబి సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది। నాటుసారాయి అనేది పదే పదే తెలియపరుస్తున్నాం। ఇది ఒక కుటీర పరిశ్రమలాగా తయారైనది। మేము వచ్చిన కాంచి ఇప్పటికి 150 కేసులు దాకా బుక్ చేయడం జరిగింది। ఇంకా విస్తృత దాడులు చేస్తాం। ఏదైనా నాటుసారాయి గాంజా ఈ మత్తు పదార్థాలు కానీ ఎస్ఈబి నేరాలు కానీ పదే పదే చేస్తే వారిపై పీడీ యాక్ట్ ని పీడీ యాక్ట్ పెడతానికి పై అధికారులకి వాళ్ళ యొక్క పేరు ప్రపోజ్ చేయడం జరిగింది। కనుక పీడీ యాక్ట్ అనేది టెర్రరిస్ట్ యాక్ట్ లాంటిది। కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ ఎస్ఈబి నేరాలు చేయకుండా ఉండవలసిందిగా కోరుచున్నాము। ఎవరైతే పదే పదే కేసుల్లో బుక్ అవుతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఖచ్చితంగా జరిగింది।